హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కుకింగ్ లైఫ్. ఈరోజు నేను మీకు మసాలా వడలతోటే పులుసుకూరని చేసి చూపించబోతున్నాను. మసాలా వడతోటే పులుసు పెట్టుకుంటే చాలా కమ్మగా ఉంటుంది. మరి మీరు ఇలా ట్రై చేసి చూడండి. లేట్ లేకుండా రెసిపీలోకి వెళ్ళిపోతాము. నేను ఇక్కడ ఇంత సైజు చింతపండు తీసుకున్నాను. బాగా పెద్దగా ఉండేది ఒక బౌల్ అంత సైజు. చింతపండు నానబెట్టేసుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత నేను ఇక్కడ 3 మసాలా వడలు తీసుకున్నాను. రెసిపీ కావాలంటే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను. మీరు కావాలంటే ఎక్కువ వడలతో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకుందాము. అందులో ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిందాక ఇందులోకి పోపు దినుసులు యాడ్ చేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, చిటికెడు, మెంతులు యాడ్ చేసుకోవాలి. ఇవి కొంచెం చిటపటలాడిన తర్వాత కరివేపాకు, అలాగే 3 వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకోవాలి పొట్టు తీసుకొని. అలాగే ఒక మీడియం సైజు ఆనియన్ని సన్నగా పొడక కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ లైట్గా ట్రాన్స్పరెంట్ అయ్యి పచ్చివాసన పోయేంత వరకు వేగితే సరిపోతుంది. ఒక 2-3 నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుంది హై ఫ్లేమ్లో పెట్టుకొని. ఇప్పుడు ఇందులోకి ఒక 2 మీడియం సైజు టొమాటోస్ని సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలి. వాటిని కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా ఆయిల్లో మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకొని టమాటోలు మగ్గేంత వరకు ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుకుంటూ మనము టమాటోస్ని మెత్తగా ఎంతవరకు ఉడకబెట్టుకోవాలి. చూడండి, ఇలాగా టమాటో మంచిగా మెత్తగా అయ్యేంతవరకు ఉడకబెట్టుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్, అలాగే 1 టీ స్పూన్ ధనియాల పొడి, అలాగే ఇందులోకి 2 టీ స్పూన్లు కారం యాడ్ చేశాను. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు కూడా యాడ్ చేశాను. వీడియో క్లిప్లో మిస్ అయిపోయిందండి. ఇలా బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత మనము తీసి పెట్టుకున్న చింతపండులో నుంచి గుజ్జు తీసి ఇందులోకి యాడ్ చేసుకోవాలి. తొక్కులు ఏమి రాకుండా ఇలా యాడ్ చేసుకున్న తర్వాత అదే చింతపండులోకి ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాను. టోటల్గా 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మనకి చిక్కదనాన్ని బట్టి పులుపును బట్టి మనం యాడ్ చేసుకోవాలి. ఇంకొక 1/4 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నాను. మొత్తం కలిపి 1 1/4 గ్లాసు యాడ్ చేసుకున్నాను వాటరు. మనకి పులుసు సరిపోతుంది నేను తీసుకున్న 3 వడలకి. మీరు ఎక్కువ క్వాంటిటీ కావాలంటే ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు సాల్ట్ కూడా చెక్ చేసుకొని సాల్ట్ యాడ్ చేసేసుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 1-10 నిమిషాల పాటు మరగనివ్వాలి. చూడండి, 1-10 నిమిషాల తర్వాత మనకి పులుసు చిక్కబడిపోయింది. చల్లారిన తర్వాత ఇంకొంచెం చిక్కగా వచ్చేస్తుంది. ఈ టైం సరిపోతుంది మనకి. 1-10 మినిట్స్ ఉడికిపోతే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి మనము తీసి పెట్టుకున్న వడల్ని యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. పైనుంచి కొంచెం కొత్తిమీర చల్లారంటే చాలా టేస్టీగా ఉండే మసాలా వడ పులుసు రెడీ అయినట్టే. నచ్చిందా? నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.